దగ్గు మన ఒంట్లోని అనారోగ్యానికి ఒక థర్మామీటర్ లాంటిది. అయితే అన్ని దగ్గులు ఒకటి కాదు. అది కనిపించే వేళను బట్టి, అది వచ్చే వయసును బట్టి, దాని తీరును బట్టి సమస్యలు వేరువేరుగా ఉంటాయి. ఇవాళ మనలో చాలా మందికి అలర్జిక్ కాఫ్ అనేది ఒక పెద్ద సమస్యగా ఉంటుంది. కాలుష్య కారకాలు, దుమ్ము, ధూళి, పొగ వంటి అలర్జీ ప్రేరేపకాలు మూలంగా దగ్గు మొదలవుతుంది. ముఖ్యంగా పొడి దగ్గు మనలో చాలా మందిని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. విడవకుండా వేధించే దగ్గుకు, ముఖ్యంగా అలర్జిక్ కాఫ్కు మన సంప్రదాయ వైద్యం తనవైన కొన్ని ప్రత్యేక చికిత్సల్ని పరిష్కారాన్ని చెబుతుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం నిత్యం శ్వాస తీసుకుంటూ ఉంటాం. గాలిని మామూలుగా ఊపిరితిత్తుల్లోకి పీల్చుకొని సాఫీగా వదిలేస్తాం. నోరు ముక్కు నుంచి ఊపిరితిత్తుల మార్గమధ్యంలో, అంటే సరిగ్గా గొంతులో గ్లాటిస్ అనే భాగం ఉంటుంది. ఊపిరితిత్తుల్లోకి వెళ్లిన గాలిని ఆ గ్లాటిస్ నుంచి తీవ్ర ఒత్తిడితో బలంగా నోటి నుంచి ఒక్కసారిగా బయటకు వదిలేసినప్పుడు అది దగ్గు రూపంలో వస్తుంది. అలా గాలిని తెరలు తెరలుగా బలంగా బయటకు వదలడాన్ని దగ్గు అంటారు. దగ్గు రావడానికి వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు మొదలుకొని ఎలర్జీల వరకు అనేక కారణాలుంటాయి. ఇవాళ మనకొచ్చే దగ్గుకు చాలా వరకు కాలుష్య కారకాలు, ఎలర్జీ ప్రేరేపకాలే కారణంగా ఉంటున్నాయి. కాలుష్య కారకాలకు, ఎలర్జీ ప్రేరేపకాలకు దగ్గరగా మసిలే వాళ్లలోనూ, పొగతాగే వారిలోనూ, ఫ్యాక్టరీలు, గనుల్లో పనిచేసే వారిలో ఎలర్జిక్ కాఫ్ అనేది ఎక్కువగా కనిపిస్తుందని చెబుతారు డాక్టర్లు. ఆయుర్వేదంలో అలర్జిక్ బ్రాంకైటిస్ అనే సమస్యని తమక శ్వాస అని చెప్పారు. అయితే తమక శ్వాస అనేది ఆయాసం వస్తూ ఉంటుంది, వాళ్ళకి దగ్గు వస్తూ ఉంటుంది. ఆ దగ్గుతో పాటు కఫం బయటికి రాకుండా చాలా చికాకు పడుతూ ఉంటారు. అయితే దీనిని అలర్జెన్స్ వల్ల వస్తుందిగా మనం చెప్పుకోవచ్చు. అయితే పూర్వం ఆయుర్వేదంలో కూడా ఆహార విహారాల్లో ఈ యొక్క సమస్య పూర్తిగా అలర్జీస్, అంటే మనం తీసుకునే ఆహారంలో కొన్ని పడనప్పుడు వచ్చే సమస్యగా ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది. అయితే ఈ తమక శ్వాస అనేది ఫ్రీక్వెంట్గా, అంటే ఇయర్లో ఒక వరుసగా ఒక 3 మంత్స్ కంటిన్యూస్గా వచ్చి, అలాగే కంటిన్యూస్గా 3 ఇయర్స్ కనుక ఉంటే కనుక ఇది కొంచెం వాళ్ళకి కాన్స్టెంట్గా మళ్ళీ ఫ్యూచర్లో రావడానికి అవకాశం ఉంటుంది. అయితే కొంతమందికి చిన్నప్పుడు వస్తున్న తర్వాత తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ శ్వాస రోగాలు 5 రకాలుగా ఆయుర్వేదంలో చెప్పారు. అయితే ఈ యొక్క ముఖ్యంగా ఈ సమస్య అనేది ఏ కారణం చేత వస్తుందని చాలా మటుకు పేషెంట్స్ అబ్జర్వ్ చేసుకోవాలి. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని ఫుడ్స్ తిన్నప్పుడు, ముఖ్యంగా వేరుశనగలు తిన్నప్పుడు, కొన్ని నూనె పదార్థాలు తిన్నప్పుడు, బయట ఆహార పదార్థాలు తిన్నప్పుడు, అలాగే క్యాష్యూనట్స్ అంటే జీడిపప్పు లాంటివి తిన్నప్పుడు, ఎక్కువ నూనె గల పదార్థాలు లాంటివి తిన్నప్పుడు వాళ్ళ బాడీలో అలర్జీన్స్ పెరుగుతాయి. పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఇది బయటికి ఆయాసం లాగా రావడం, అంటే ఎప్పుడైతే అలర్జీన్స్ పెరుగుతారో లంగ్లో అలర్జిక్ కంటెంట్ పెరిగినప్పుడు అక్కడ నీరు ఎక్కువతే అక్కడ పెరగడం జరిగి వాళ్ళకి అది గాలి వెళ్ళే చోట నీరు పెరగడం, అంటే అక్కడ ఒకలాంటి రియాక్షన్ జరిగినప్పుడు ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది. దానివల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ యొక్క దీంతో పాటు కొంతమందికి ఎలర్జీ స్కిన్ మీద కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి తప్పనిసరి ఆహార నియమాలు పాటించాలి. చాలా మటుకు ఏంటంటే వచ్చినప్పుడు కాకుండా ముందు నుంచి కూడా వాళ్ళు క్లైమేట్ మారినప్పుడు వేడి నీళ్లు తాగడం, గోరువెచ్చటి నీళ్లు తాగడము, అలాగే గోరువెచ్చగా ఉన్న ఆహార పదార్థాలు తినడం, నిలవగల పదార్థాలు ఆహార పదార్థాలు తినకపోవడం లాంటివి చేస్తే కనుక వాళ్ళకి ఎక్కువ కాకుండా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి కొంతమంది వ్యాయామం చేయకుండా ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళు కొన్ని రకాలైన స్టీరాయిడ్స్ వాడి బాగా లావైపోతూ ఉంటారు. సో అలాంటప్పుడు కూడా బరువు తగ్గడానికి చూడాలి. ఎందుకంటే బాడీ బరువు పెరిగినప్పుడు, కొన్నిసార్లు థైరాయిడ్ లాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఇది ఇంకా అగ్రివేట్ అవుతుంది. కాబట్టి అది అగ్రివేషన్ తగ్గించుకోవడం కోసం వాళ్ళు సింపుల్ ఎక్సర్సైజెస్ లాంటివి చేస్తూ ఉండాలి. దానివల్ల కూడా ఎండార్ఫిన్స్ అవి రిలీజ్ అయ్యి వాళ్ళకి ఆ యొక్క స్ట్రెస్ లెవెల్స్ తగ్గి మళ్ళీ ఎలర్జీ తగ్గడానికి అవకాశం. చాలా మటుకు ఎలర్జీ బ్రాంకైటిస్లో స్ట్రెస్ ఇస్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్, మెయిన్ ఫ్యాక్టర్స్ అవుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు దాన్ని కూడా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి కూడా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చాలా ముఖ్యం. ఎందుకంటే స్పైరోమీటర్ ఎక్సర్సైజెస్ చేస్తే కనుక లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, ఊపిరితిత్తులు బాగా పనిచేయడం అది జరుగుతుంటుంది. అదే మొన్న కరోనాలో మనందరం స్పైరోమీటర్ అంటే బాల్స్ ఉంటాయి, 3 బాల్స్ ఉంటాయి, వాటితో ఊపిరి తీసుకుంటూ ఉంటే కనుక ఆ లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. అది ఏ వయసు వాళ్ళైనా ఎప్పుడైనా కానీ ఈవెన్ నార్మల్ వాళ్ళు కూడా చేయొచ్చు. ముఖ్యంగా ఈ అస్తమా లాంటిది, అంటే ఎలర్జీ బ్రాంకైటిస్ వాళ్ళు తీస్తే ఇంకా బాగా పనిచేస్తున్నారు. దగ్గు మన కోసం ప్రకృతి చేసిన ఒక రక్షణ ప్రక్రియ. దగ్గు ఒక వ్యాధి కాదు, అది ఒక లక్షణం మాత్రమే, ఎన్నో రుగ్మతలకు సూచిక. వేధించే దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక పరిష్కారాల్ని సూచిస్తుంది.
వాటిలో ముఖ్యంగా అల్లం తులసి గురించి చెప్పుకోవాలి. వీటిలో దగ్గును తగ్గించే యాంటీటస్సివ్ లక్షణాలు ఉంటాయి. దగ్గు విడవకుండా వేధిస్తున్నప్పుడు తరచూ అల్లం లేదా తులసి వేసి మరిగించిన టీని కొద్ది కొద్దిగా చప్పరిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే తేనెను తరచుగా కొద్ది కొద్దిగా చప్పరిస్తుంటే దగ్గు నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. ఇక 4-5 నల్ల మిరియాల్ని కచ్చాపచ్చాగా దంచి వాటికి కొద్దిగా తేనెను కలిపి తీసుకోవడం మరీ మంచిదే. అలాగే గోరువెచ్చని పాలలో 1 టీ స్పూన్ పసుపు పొడి వేసి బాగా కలిపి రాత్రిపూట తాగుతుంటే దగ్గు త్వరగా తగ్గుముఖం పడుతుంది. దగ్గును తగ్గించడంలో వెల్లుల్లి బాగా సహాయపడుతుంది. పాలలో 1 వెల్లుల్లి రెబ్బను వేసి మరిగించాలి. దానికి చిటికెడు పసుపు కూడా జోడించాలి. ఈ పానీయాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. పొడి దగ్గుకు ఇది సరైన చికిత్స. రాత్రిపూట నీటిలో నానబెట్టిన బాదం గింజల్ని పొట్టు తీసి మెత్తగా పేస్టులాగా చేయాలి. ఈ మిశ్రమానికి కొద్దిగా వెన్న, కొంచెం చక్కెర కలిపి తీసుకోండి. దగ్గు నుంచి సత్వరమే ఉపశమనం లభిస్తుంది. చిట్కాల విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన చిట్కాలు చెప్పాము. అయితే ఇందులో ఇప్పుడు కంటకారి పువ్వులు అనేవి మనకి దొరుకుతాయి. అయితే ఈ పువ్వులని మనం అంటే సుమారు 1 రేగుకాయంత అంటే పువ్వులన్నీ మెదిపేసి ఉండలా చేసి, లేకపోతే దంచేసి ఉండలా చేసి రేగుకాయ ప్రమాణంలో తీసుకోవాలి. అందులో 1 నుంచి 2 చిటికలు, పిప్పళ్ళు అలాగే తేనె కలిపి దానంతా ఒక చిన్నగా పేస్ట్ లాగా చేసి పొద్దున్న 1/4 గ్రామ్ వరకు గోరువెచ్చటి పాలతో పాటు, అలాగే రాత్రి కూడా 1/4 గ్రామ్ కానీ గోరువెచ్చటి పాలతో పాటు సుమారు 15 రోజుల పాటు తీసుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మనకి రెల్లు అనేది దొరుకుతుంది, రెల్లు గడ్డి అంటాను, రెల్లు దాన్ని కూడా దంచేసి ఆ గడ్డిని దానిని కషాయంగా కాచి తాగితే కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాకుండా ఏంటంటే మనకి అపామార్గ అనేది దొరుకుతుంది, ఇదివరకు కూడా చెప్పుకున్నాము. అయితే అపామార్గ పువ్వులు కూడా దగ్గు ఆయాసం తగ్గడానికి సహాయపడుతుంటాయి. అయితే ఈ అపామార్గ పువ్వులను కషాయంగా కాచి అందులో తేనె వేసి అంటే ఎంత తీసుకోవాలంటే 30 ml పొద్దున, 30 ml సాయంత్రం తీసుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాకుండా పసుపు కూడా చాలా యాంటీహిస్టమిన్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇందాక నేను చెప్పినట్టు ఆ పూలలో పసుపు కూడా కలిపి కొంచెం చిటికెడు పాటు పసుపు కలిపి తీసుకుంటే అంటే కంటకారి పూలతో కలుపుకుంటే కూడా చాలా మంచి గుణం ఉంటుంది. అలాగే రెల్లు కషాయం అని చెప్పాం కదా, అందులో కూడా తేనె అలాగే దాంట్లో పసుపు కూడా కలిపి తీసుకుంటే కూడా చాలా మంచి గుణం ఉంటుంది. ఈ విధంగా చిట్కాలు చేసుకోవచ్చు. చికిత్స విషయానికి వచ్చేసరికి అంటే కొంతమందికి ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది, అంటే చిట్కాలు కొంతవరకే పనిచేస్తాయి. అప్పుడు ఏం చేయాలంటే డాక్టర్ సలహా తీసుకుని అంటే ఏ విధమైన ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి పడుతున్నారు, అది ఇతరత్ర వేరే లంగ్ డిజీజా లేకపోతే COPD లాంటిదా అన్నది చూడవలసిన అవసరం ఉంటుంది. దీనికి చాలా రకాలైన ఔషధాలు ఉన్నాయి. అందులో ఆనందభేరివి అని, మృత్యుంజయ రస అంటే జ్వరంతో కూడి ఒళ్ళు నొప్పులతో కూడినప్పుడు, అలాగే శ్వాస చింతామణి అని, శ్వాసకుటార రస అని, లక్ష్మీ విలాస రస అని, అంటే ఇవన్నీ డిఫరెంట్ కాంబినేషన్స్. అంటే ముఖ్యంగా ఇందులో రకరకాలైన మెటల్స్ అనొచ్చు, అవి ఉంటాయి కాబట్టి డాక్టర్ పర్యవేక్షణలో తీసుకుంటే చాలా మంచిది. ఇది కాకుండా కొన్ని హెర్బ్స్ తోటి అంటే కొన్ని మన ఇళ్లలో దొరికే స్పైసెస్ తోటి ఉంటాయి, ముఖ్యంగా తాళిసా చూడడము, సీతాఫలం, ఇవి తీసుకోవచ్చు. ఇవి బయట మార్కెట్లో కూడా దొరుకుతూ ఉంటాయి. ఏదైనా ఉన్నా కానీ ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే కానీ సీజనల్గా ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ ఇస్తే పూర్తిగా నయం అవ్వడం జరుగుతుంటుంది. అదే క్రానిక్గా ఉంటే కనుక దానికి కూడా ట్రీట్మెంట్ 1 నుంచి 2 నెలలు పడుతుందా లేదంటే 3 నెలలు పడుతుందా అని ఆ పేషెంట్ కండిషన్ బట్టి చూసి తగ్గించుకోవడం అనేది చేసుకోవచ్చు. ఎలర్జిక్ కాఫ్ని నివారించుకోవడం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. కాలుష్యం, పొగ, ఎలర్జీ కారకాలకు, పెంపుడు జంతువులకు సాధ్యమైనంత వరకు దూరంగా మసలుకోవాలి. మన పరిసరాలను, చుట్టుపక్కల వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. పడక గదులను దుమ్ము ధూళి లేకుండా, తేమ వాతావరణం లేకుండా చూసుకోవాలి. పుస్తకాల అరలను ఎప్పుడూ మోసి ఉంచడం మేలు. వీలైనంత వరకు ఘాటైన వాసనలు వచ్చే అగరబత్తీలు, పెర్ఫ్యూమ్ వంటి సుగంధ ద్రవ్యాలను ఉపయోగించకపోవటం మేలు. ఇక పొగాలవాటు ఉంటే ఖచ్చితంగా మానుకోవాలి. ఈ జాగ్రత్తలు ఎలర్జీలతో తలెత్తే దగ్గును చాలా వరకు నివారిస్తాయి. దగ్గు బాధలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు కొంతకాలం పాటు నిపుణుల పర్యవేక్షణలో శీతోపలాది చూర్ణ, తాలిసాది చూర్ణ, శుద్ధ త్రిఫల వంటి ఆయుర్వేద ఔషధాలను వాడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.